ఇంకా మరి గరికపాటి మీరు అంటే రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటుంటారు సార్? గరికపాటి గారి అలాగే చాగంటి వారి ప్రసంగాలు వింటుంటారు, వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్. మాకు అంటే చాలా సందర్భాల్లో వారిని కలుసుకున్నాము, చాలా అద్భుతంగా మాట్లాడగలరు ఏదైనా కూడా. గరికపాటి వారిదేమో ఒక విధంగా ఉంటుంది, చాగంటి వారిదేమో ఇంకో విధంగా. చాగంటి గారిది చక్కగా నది ప్రవహించే నదిలాగా ఉంటుంది. ఆయనది అలలు విపరీతంగా అలతో కింద పెద్ద గాలిదుమ్ములు వానొచ్చినంత లెవెల్ సముద్రం అంత బాగా మాట. అంటే దాన్ని కామెడీ ఉంటుంది, అందులో ఫోర్స్ఫుల్ ఉంటుంది, విమర్శ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఆయన అలా కాకుండా ప్రశాంతమైన ఒక సరస్సులో ఎలా ఉంటుందో, వీళ్ళిద్దరు కూడా విధ్వంసం ఇస్తున్నారు, బ్రహ్మాండమైన విధ్వంసులు. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం చెప్పలేము. అది మంచి విద్వత్తు ఉన్నాడు, ఇద్దరు కూడా విద్వత్ ఉంది. గరికపాటిలో కొద్ది విద్యుత్ ఉందని అంటారు, కొద్ది విద్యుత్ ఉంది, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటాడు ఆయన. అంటే ప్రపంచంలో ఏం జరిగింది, ఎవరికి భయపడ్డు, ఎవరినైనా విమర్శిస్తాడు. బాగుంటే మంచి వాళ్ళని పొగుడుతారు చక్కగా, బాగుపడితే అంత ఇదిగా విమర్శిస్తాడు. సార్ ఇక సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్, మన దేశ సంస్కృతి, మన మన దేశం ఏంటి, మన చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఎన్ని కూడా ఎలా వచ్చాము అన్న అలా అలా సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి, కానీ మన సంస్కృతికి మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అవటంలో తప్పు లేదు. అంతేకాదు సహజీవనం చేసి 6 నెలల తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది. మనకు కన్యా మొన్న ఏదో అన్నారు, కన్యాదానం ఏదో సీరియల్లో చూస్తా, కన్యాదానం అంటున్నారండి, ఆ అమ్మాయి ఏమో బిడతో ఉంది, ఈయనేమో అయింది, ఇళ్ళ కన్యాదానం ఇది ఏంటండి, అయిపోతాడు నేను చేయరండి అంటే సీరియల్ సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇదివరకు కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బిల్లం పెట్టేవి తర తీసే వరకు అతను ఎలా ఉండడో తెలియదు, చూడటాలు లేవు. మరి అది మన నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగుపోతే నా కర్మ అనుకుంటుంది. అవునండి, అంతే కాదు అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, ఒకసారి మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్, అది కరెక్ట్ కాదు. ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మగవాళ్ళు ఒకళ్ళే వెళ్ళారు అనేవారు. చేయటం అనేది కరెక్టే, మంచి పద్ధతే కదండి. ఇద్దరు ఉద్యోగాలు కలిపేటప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు. అవునండి, పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి నాన్నారాడు అమ్మారాడు అక్కడెక్కడో చాటు కూర్చోబెట్టి ఎక్కడ ఉండండి అంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు గవ్వ వీళ్ళకి వంట చేసి వీళ్ళు పెట్టారు. ఇవన్నీ అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు. ఇవాళ రోజున ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గెటాన్ కాలేకపోతాం. పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్నా మీ వాటం ఒకటి అడగాలని ఏంటంటే, అది చాలామంది అనుకునే ఒక అపోహ అనుకుంటున్నాను, అది అపోహ లేకపోతే నిజం మీరు చెప్పాలి. డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుంది అంటారండి, నిజమా సార్? అది డబ్బు ఉంటేనే మన సంతోషం ఉంటుంది అంటారా? డబ్బు ఉండాలి, డెఫినెట్గా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే అంటే సమస్య లేకుండా అవ్వాలంటే డబ్బు ఉంటేనే. ఇప్పుడు జీతం ఇప్పుడు 1000 రూపాయలు జీతం వచ్చిందండి, 1000 రూపాయల్లో గెటాన్ని అవ్వలేవు. అవునండి, చాలా కష్టపడతాం, కోరికలు జంపుకుంటాం, ఇన్ని చేస్తాం. అయితే ఆ 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా బతుకునే వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బుతో. డబ్బు అవసరంగానండి, మితంగా అమితంగా అక్కర్లా, మితంగా ఉంటే చాలు. ఇది అమితంగా ఉంటే నాకు అయ్యో, అమిత పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు పెరుగుతాయి, చెట్టు గాలి ఎంత చెట్టుకు అంత గాలని. డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి. అది వీళ్ళు తెలియదు అని పాపం తెలియక ఉంటారంటే, డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఉంటుంది, బాగుంటుంది, ఎందుకు బాగుంది, అందరికీ బాగుంటుంది, కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి. దాంతోపాటు కూడా మనం ఆనందం ఉండాలి, తర్వాత అది అవి లేకుండా చేస్తే ఉపయోగం. మీ డైలీ చర్య ఎలా ఉంటుంది సార్? పొద్దున్నే ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ నేను మామూలుగా 5:30కి లేస్తానండి, 6కి వాకింగ్కి వెళ్తాను. 6 to 7 వాక్ చేస్తానండి, 7కి మళ్ళీ ఇంటికి వచ్చి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటాను. కరెక్ట్గా ఈటీవీ న్యూస్ 7 రోజు చూస్తాను, అది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తాను. ఆ టైంలో మా ఆవిడ వచ్చి కాఫీ తెచ్చేస్తుంది, కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాను. ఓకే, అది అయ్యేటప్పటికి పేపర్లు వస్తాయి, ఆ పేపర్లు కాసేపు కూర్చొని చూస్తాను. అయిన తర్వాత మళ్ళీ 8:30 to 9 or 9:30 మళ్ళీ ఇంకో గంట నడుస్తాను. సెకండ్ అంటే 3 ఇన్స్టాల్మెంట్గా 4 ఇన్స్టాల్మెంట్గా నడుస్తాను రోజుకి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాక్ 1 అవర్ అండి,
మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఒక 45 మినిట్స్ కానీ అక్కడ నడుస్తారండి. తర్వాత ఈవినింగ్ 4 to 5 నడుస్తారండి. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడుస్తారండి. 8:30 to 9 ఫోర్ టైమ్స్ వాటిని అంటే 10,000 స్టెప్స్ పైన ఉంటాయి అయితే. 10,000 అంటే మినిమం 10,000 అనేది పెట్టుకున్నానండి. జనరల్గా యావరేజ్గా 15,000 ఉంటాయి. ఒక్కో రోజు 20 నడుస్తారండి, 20,000 కూడా. ఎందుకంటే రెండు రోజులు కుదరకపోవచ్చు కదా, వాళ్ళకి పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి, కారులో వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తారు అంటే ఆ రోజు కుదరదు. అందుకని యావరేజ్గా 10కి తగ్గకూడదు, 15 మెయింటైన్ చేయాలి. ఇందాక మీ మేడం గారు అన్నారు కదా కాఫీ ఇస్తారని, ఒక సభలో చూశాను మాట అండి, మీరు చాలా అందంగా ఉన్నారంటే మీరు ఏమన్నారంటే జ్ఞాపకం లేదు, వచ్చి మా ఆవిడకి చెప్పండి మీరు చాలా మంచివారు అంటే నాకు ఇంటికి అంటే అదే అందరూ పగలబడి నవ్వారు. మీరు అన్న తర్వాత ఎంత బాగా నవ్వుకున్నారంటే కింద మేము చూసాం కదా మేము ఉన్నాం కదా అంటే అలా కొంచెం సరదాగా ఉండాలి వాళ్ళకి. ఇంత మూతి బిగించుకొని అంతా అద్దగాళ్ళు ఏడేది కాలు మీద కాలేసి కూర్చోవాలి. అవును సార్, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ మిక్స్ అయిపోవాలి. అవునండి, అందుకే మనకు ఏలూరులో అన్నాను కదా, కానీ గోదావరిని కొద్దిగా అంటే నేను అభిమానాన్ని కాదు, కొద్దిగా ఎలా అయినా కొద్దిగా మనం సరదాగా ఉంటాం మిగతా కంటే. తూర్పు గోదావరి వాళ్ళు ఇంకా సరదాగా ఉంటారు, వెస్ట్ గోదావరి వాళ్ళు కొంచెం కాపుగా ఉన్నా వీళ్ళు సరదాగా ఉంటారు. మళ్ళీ కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు అది వేరే. ఇక సీనియర్ సిటిజన్లు ఎలా ఉంటే బాగుంటుంది సార్? చాలా వల్ల కొద్దిగా విడాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మీ అమ్మ మొన్న ఒక అచ్చి చూశారు అనమాట అండి, పెళ్ళైనా సరే వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చుని ముద్దలు తినిపించుకున్నాడట, వాళ్ళ అమ్మ దగ్గర గోరుముద్దలాగా. ఈ అమ్మాయి ఏదో అన్నట్టు అండి, వెళ్ళి పొడిచేసాడు అంతే, మా అమ్మని అంటావా అని. నేను తప్పండి, అంత ఆవేశాలు ఇవ్వడు. సీనియర్ సిటిజన్ సాంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవటం కోసం చేసుకోవటం తప్పలేదండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా దాన్ని సీరియస్గా అంత సీరియస్గా వెళ్ళిపోయి చేయటం తప్పే, అంటవు తప్పే. అంటే సీనియర్ సిటిజన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలంటే సంతృప్తి ఉండాలండి. ఫస్ట్ ముందు సంతృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్. సీనియర్ సిటిజన్ ఇప్పుడు నేనున్న నాకు 60 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చినప్పుడే నా కొడుకు చదువుకుంటూ శుభ్రంగా చదువుకుంటూ వచ్చాడు, వాళ్ళు చదివించాము. వాళ్ళ పిల్లలు పెద్దలు అయ్యేటప్పటికీ ఇప్పుడు వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకున్నా కూడా మేము ఇప్పుడు నేను ఇదొరకట్లాగా ఇంత యాక్టివ్గా బిజినెస్ చేయట్లే. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు బృహగా చేసుకుంటున్నారు. నేను రోజు వస్తాను మార్నింగ్ టైము ఆఫీస్కి 11:00 to 11:30 ఒంటిగంట 2 దాకా ఉండి 2 ఇంటికి వెళ్ళి పోంచేస్తాం. ఈవినింగ్ ఇద్దాకా చెప్పినట్టుగా 4 to 5 మళ్ళీ నడవటం, లేకపోతే సాయంకాలం పూట ఏమైనా ఫంక్షన్స్ ఉంటా ఉంటాయి. నాకు ఎక్కువగా ఫంక్షన్స్ కట్టేటప్పుడు ముఖ్య అతిథికి చాలా మంది పిలుస్తూ ఉంటాను, అది వెళ్ళి రావటం. అట్లా నైట్ మళ్ళీ 10:00 పడుకుంటాను. 10:00 పడుకుంటాను. మళ్ళీ తెల్లవారుజామున మామూలుగా 5 లేవటం. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని ఎవరు పిలిచినా వెళ్తుంటారు మన అన్నీ ఉండేవి. ఆధ్యాత్మికంగా చూడాలంటే రోజు పూజ చేస్తానండి, రోజు పూజ చేస్తాను, రోజు 1 అవర్ చేస్తాను. పూజ చేయకుండా బయటికి రాను, నెంబర్ 1. అలాగే అయ్యప్ప స్వామి దీనిగా దీక్షతోటి 36 సంవత్సరాలు వెళ్ళొచ్చాను. 36 సంవత్సరాలు కూడా 40 రోజులు 50 రోజులు దీక్ష తీసుకుని దీక్షలో నేను తీసుకుని అట్లా. అలాగే సాయిబాబా వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా ఆయన మీ టీటీడీ చైర్మన్ కూడా అభిమానులు. మీ అభిమానులు వాళ్ళు అన్నారు అసలు వచ్చేస్తారు, లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా వచ్చేస్తారు అనుకున్నాం. ఆల్మోస్ట్ పేపర్లో వాటిలో కూడా న్యూస్ వచ్చింది. మీ ఇలాంటి అభిమానులు మేము అనుకున్నాం మా గురుగారు టీటీడీ, ఎందుకంటే అదే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అంత తేలిక కాదు, చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అడిగితే ఏమన్నారంటే నాకు ఇంకేం అడగండి, నేను మినిస్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నేను అడగనండి, నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి అవకాశం ఉంటే చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఇవ్వండి అన్నాను. టీటీడీ చైర్మన్ వస్తుందని అనుకున్నామండి, నేను వెళ్ళినప్పుడు అడిగాను నేను, ఏమంటే నాకు ఏం మినిస్టర్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఏం లేదు, అవకాశం ఉంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అంటే ఎక్కువ కాబట్టి టీటీడీ చైర్మన్ ఇవ్వండి అంటే చూద్దాం చూద్దాం అన్నారు. 1-4 సార్లు 1-10 సార్లు అడిగాను. ఫైనల్గా ఒక రోజు అన్నారు, అయినా మీకు ఎంపీ పదవి ఉంది కదా, పదవులు లేని వాళ్ళు ఉంటారు, ఎంపీలకి ఎమ్మెల్యేలకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలని అనుకోవట్లేదు అన్నారు. పాలసీగా పెట్టుకున్నాను, పాలసీ అయితే ఓకే అండి. బయటికి రాగానే ప్రసాద్లు అడిగారు, ఫైనలైజ్ అయిపోయిందా చెప్పండి. లేదండి ఆయన ఇలా అన్నారు, నేను కూడా యాక్సెప్ట్ చేశాను దానికి, ఓకే అండి అని చెప్పి. ఇప్పుడు ఆ భగవంతుడు కృప ఉండాలండి, ఉండాలి కదా, ఉండే మనకు రాసి పెట్టలేకపోతే మనం జరుగుద్దా. అది అది మనట్టు వెంకటేశ్వమి దయ ఉండాలి, ఆయన అడిగితేనే మనం వెళ్ళగలవండి. నాకు అర్థమైంది అది కదా. మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లేరు సార్ మీరు, ఎందువల్ల? లేదు వద్దని చెప్పారండి. నేనే అంటే నాకు మొదటి నుంచి పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా
ఆ రోజున ఎన్టీ రామారావు ఉండగా ఆయన అడిగారు ఎంపీగా పోటీ చేయమని. వెళ్ళి చెప్పా మీలాగా అన్ని మీరు వదిలేసి నేను రాలేరండి, కానీ నేను ఎర్లీ స్టేజ్లో ఇప్పుడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఈ స్టేజ్లో మీ అన్నింటిని సాక్రిఫైస్ చేసి మీరు రాగలిగారు కానీ నేను రాలేరండి, క్షమించండి సార్ అంటే ఓకే బ్రదర్ అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుబట్టి రావాల్సిందే అని చేస్తే ఇక వెళ్ళక తప్పల అయిపోయింది. గెలిచాము, 5 ఏళ్ళు కష్టపడి పనిచేసాం. అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అందరూ ప్రజావేదికలోనే కూర్చున్నారు. అందరూ మాకు సీట్ కావాలి, మాకు సీట్ కావాలి. నేను వెళ్ళావాడు అయితే ఏం మురళీమన్ గారు వచ్చారు, మీ సీటు మీదే, మీరు వెళ్ళి ప్రచారం చేసుకున్నాను, సార్ ఒకసారి మీతో మాట్లాడాలండి, ఒంటరిగా మాట్లాడాలి, మీరు నేనే కూర్చొని మాట్లాడాలి అనగానే సరే అందరిని బయటికి పంపించారు, ఇద్దరు కూర్చున్నాం. ఏంటి చెప్పండి, నాకు రాజకీయ అదే పోటీ చేయనని చెప్పడం కోసం వచ్చారు. అదేంటి, అది అంతమంది ఏమో బయట వాళ్ళేమో పోటీ కాబట్టి సీట్లు మాకు వీటి ఇస్తానంటే వద్దంటే పెట్టాడు. నాకు చాలు సార్, మీ మాట కాదనలేక నేను రాజకీయాల్లోకి వచ్చాను, చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, చాలిక నేను దీని మూలంగా నేను ట్రస్ట్ పెట్టుకున్నా, ట్రస్ట్ సఫర్ అవుతుంది. తర్వాత నా భార్యకి ఇన్ని సంవత్సరాల్లో నేను సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు దూరంగానే ఉండేవాడిని. దూరంగా అంటే బిజీ బిజీగా ఎక్కడెక్కడో షూటింగ్లు, అవుట్డోర్ ఎక్కువ ఉండే కదా ఆ రోజుల్లో, షూటింగ్కి వెళ్తే 10-20 రోజులు 4 రోజులు ఇంటికి వచ్చేవాడిని. తర్వాత మరి ఈ వ్యాపారంలోకి దీని తర్వాత రిజిస్టర్డ్ వ్యాపారం మార్కెటింగ్కి నేను ఎన్ని దేశాల్లో తిరిగి మార్కెట్ చేసుకొచ్చాను. అట్లా నేను ఇక్కడి నుంచి ఇక చాలండి ఇక లైఫ్, సినిమాలు కూడా మానేస్తున్నాను, ఆవిడతో నేను హ్యాపీగా ఉండాలి, రెస్ట్ తీసుకొని అని చెప్పి ఆయనతో చెప్పి అందుకని ఈ సంవత్సరం కూడా వెళ్ళా. మొన్న కూడా ఒకసారి అన్నాడు చంద్రబాబు నాయుడు, చాలా ఫిట్గా బాగున్నారు కదా, వచ్చేయచ్చు కదా అని. వద్దులేండి సార్,